హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి ఆగస్ట్ 5వ తారీఖు 2022లోని తిథి, నక్షత్రం, అలాగే శుభగడియలు, ఈ రోజు యొక్క విశిష్టత ఏంటో మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. అలాగే మన ఛానల్లోని పూజా వీడియోస్, అలాగే ఏమైనా ముఖ్యమైన పండుగల గురించి ముందుగానే నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి. ఒకసారి చూడండి, నచ్చినట్టయితే ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగస్ట్ 5, 2022 శుక్రవారం. శ్రీ శుభకృతనామ సంవత్సరం, శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనమండి. అలాగే మనకి ఈ రోజు యొక్క విశిష్టత ఏంటంటే, ఈరోజు మనకి వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటామండి. ఈరోజు లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది కలశారాధన చేసుకుంటాము. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం సంబంధించిన వీడియోస్ అండ్ పూజా టైమింగ్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టానండి. ఒకసారి చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సూర్యోదయం వచ్చేసి ఉదయం 5:39 సూర్యాస్తమం సాయంత్రం 6:21. అలాగే ఈరోజు వచ్చేసి మనకి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, యమగండం వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు అయితే మనకి రాహుకాలం అనేది ఉన్నది, యమగండం అయితే ఉన్నదండి. అలాగే మనకి ఈరోజు వచ్చేసి దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉన్నది. తిరిగి మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు అయితే మనకి దుర్ముహూర్తం అనేది ఉన్నదండి. అలాగే మనకి వర్జం వచ్చేసి రాత్రి 8:54 నుండి 10:25 వరకు అయితే వర్జం అయితే ఉన్నదండి. అలాగే ఈరోజు అమృత గడియలు అయితే లేవండి. అలాగే మనం ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే దుర్ముహూర్తము అలాగే రాహుకాలం లేని టైంలో పూజా టైం ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పానండి. వరలక్ష్మి వ్రతం సంబంధించిన వీడియోలో మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. పొద్దున్న సాయంత్రం పూజా టైమింగ్స్ అయితే క్లియర్గా చెప్పాను. అలాగే ఈరోజు తిథి వచ్చేసి మనకి అష్టమి అండి, రాత్రి 11:33 వరకు ఉంది. తదుపరి నవమి, నక్షత్రం స్వాతి ఉందండి, మధ్యాహ్నం 3:30 వరకు. తదుపరి విశాఖ నక్షత్రం ఉన్నదండి. చూసారు కదండి ఈరోజు యొక్క తిథి, వార, నక్షత్రం, అలాగే ఈరోజు యొక్క విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. నమస్తే, బాయ్ అండి.